హలో, వచ్చిందా? ఈరోజు బిగ్ బాస్ డే 16 అనమాట. అయితే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నిన్న ఎలిమినేషన్ అయింది కదా, దాని గురించి కొద్దిగా చూపించిండ్రు. ఎలిమినేషన్ ఎవరెవరు వేసిండ్రు, ఎలా వేసిండ్రు అని చెప్పేసి కొంచెం డిస్కషన్ జరిగింది. ఈ టైంలోనే రేవంత్ కొద్దిగా ఏడ్చిండు. ఏడ్చినప్పుడు సూర్య కొంచెం ధైర్యం చెప్పిండు. ఆ తర్వాత ఈరోజు గేమ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ అనౌన్స్ చేసిండు, లెటర్ పంపించిండు, దాన్ని రేవంత్ చదివిండు. ఆ గేమ్ పేరు వచ్చేసి అడవిలో ఆట. ఆ అడవిలో ఆట కాన్సెప్ట్ ఏంటంటే, ఇంటి సభ్యులందరూ దొంగలు, పోలీసులు అండ్ ఏంటిది మన దొంగ ఒక వ్యాపారి లాగా మూడు పార్ట్లుగా విభజించిండు. ఈ దొంగ ఆ గార్డెన్ ఏరియాని ఒక గేమ్ లాగా క్రియేట్ చేసేసి అందులో అది అడవిలాగా క్రియేట్ చేసేసి అందులో విలువైన వస్తువుల్ని పెడతారనమాట. ఆ విలువైన వస్తువులని దొంగలు దోచుకోవాలి. ఆ దొంగలు దోచుకున్న తర్వాత మళ్ళీ పోలీసులు ఏం చేయాలి, వాళ్ళు దోచుకున్న దానికంటే అంటే సగం కంటే ఎక్కువ దోచుకునేలా కాకుండా వాళ్ళు కాపాడాలన్నమాట అడవిలోని వస్తువులన్నీ. ఆ దోచుకున్న వస్తువులన్నీ మన దొంగలందరూ ఏం చేయాలి, వ్యాపారికి అమ్మాలి. ఇది కాన్సెప్ట్. కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది, ఒకటికి రెండు సార్లు చూస్తే కానీ ఎపిసోడ్ అర్థం కాలేదు. ఇది ఫస్ట్ దొంగలలో ఎవరెవరు ఉన్నారని అంటే, రేవంత్, సుదీప, నేహ, ఆరోహి, అర్జున్, కీర్తి, సూర్య, శ్రీహాన్, వాసంతి. పోలీసులలోనేమో సత్య, ఫైమ ఉంది, రోహిత్, మెరీనా, ఇనయ, బాలాదిత్య, చంటి ఉన్నారు. అది పోలీసులకు హెడ్ లాగానేమో ఆది ఉన్నాడు, దొంగలకు హెడ్ లాగేమో మన సూర్య ఉన్నాడు, అత్యాశ వ్యాపారి లాగానేమో గీతు ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలంటే, దొంగలు విలువైన వస్తువుల్ని దోచుకోవాలి. దోచుకొని మళ్ళీ డబ్బులు ఎక్కువ వచ్చేలా మళ్ళీ గీతుకి అమ్మాలన్నమాట. గీతు దగ్గర ఏంటిది, ఈ ఆట అయిపోయేలోపు 25 వస్తువులతో పాటు 15,000 డబ్బులు ఉండేటట్లు చూసుకోవాలి. పోలీసులు ఏంటిది, అడవిలో సగం కంటే ఎక్కువ ఆస్తి కొట్టేయకుండా చూసుకోవాలన్నమాట. ఇదంతా కొంచెం గేమ్ కన్ఫ్యూజ్గానే ఉంది, ఇట్లా జరుగుతూ ఉంది. ఆ గేమ్ ఇట్లా ఫస్ట్ విజిల్ వేసినప్పుడు దొంగలు దోచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ టైంలో కొంచెం మన నేహాకి కొంచెం ఇంజ్యూర్ అయింది. ఆ టైంలోనే ఆరోహి, ఫైమాయి వీళ్ళందరూ అరుస్తూనే ఉన్నారు. అసలు గొడవలు అటు దూకడం ఇటు దూకడం ఇట్లా అయితేనే ఉంది. ఆ తర్వాత ఈమె ఏం చేసింది, మన గీతు దొంగల దగ్గరనే కొట్టేసి ఆమె దగ్గర కొన్ని డబ్బు ఆమె వస్తువులు ఉంచేసుకుంది ఆల్రెడీ. అది లేదు కదా అని చెప్పేసి గీతు ఆది దగ్గర డిస్కషన్ జరిగింది. ఆది ఒక మాట అన్నాడు. గీతు మాట్లాడుతుంటే, అసలు నువ్వు చేసేది దొంగ పని, నువ్వు మళ్ళీ పోలీసులతో వాగ్వాదం చేస్తున్నావు అన్నట్టు మాట్లాడిండు. అప్పుడు అందరు కొంచెం విజిల్స్ అలా వేసింది అన్నట్టు. ఇంకా మధ్యలో సుదీపను అర్జున్ జైలుకి వెళ్ళిండు, మళ్ళీ వాళ్ళు తప్పించుకోవచ్చు. సూర్య కూడా వెళ్ళిండు, తప్పించుకొని వచ్చిండు. ఇక ఈ డిస్కషన్ అంటే ఈ గొడవలు, ఈ లాగడాలు ఇవన్నీ జరిగేటప్పుడే ఇనయ, శ్రీహాన్ మధ్య గొడవ అయింది. ఇనయ వాడు అని చెప్పేసి శ్రీహాన్ అంది. అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ అయింది, పెద్ద పెద్దగా అరుచుకున్నారు. ఇనయ ఆ టైంలో మీరు స్ట్రాటజీలు వాడుతున్నారన్నట్టు మాట్లాడింది. దానికి నేహ కూడా బాగా హర్ట్ అయింది. అదే విషయంలో రేవంత్ కూడా వచ్చి ఫైట్ చేసిండు, వాడు వీడన్నా మొన్న కూడా అన్నావు అని చెప్పేసి మాట్లాడిండు. అది కొంచెం డిస్కషన్ పెద్దగానే అయింది. శ్రీ సత్య ఏమో గీతు గురించి మాట్లాడింది, నువ్వు అసలు సరిగ్గా ఫేర్గా గేమ్ ఆడట్లేదు, నువ్వు ఇలా ఆడుతున్నావు అంటూ కొంచెం బాగానే మాట్లాడింది. ఇలా ఈ డిస్కషన్ జరుగుతూనే ఉండగా బిగ్ బాస్ అనౌన్స్ చేసిండు, ఈరోజు టాస్క్ అయిపోయింది. రేపు ఇప్పటి వరకు ఎవరెవరు ఏమేమి దొంగతనం చేసిండు, ఏమేమి ఇవన్నీ చేసిన వాళ్ళ దగ్గరే ఉంచాలని చెప్పేసి మాట్లాడిండు. ఈలోపే గీతు ఆఫర్స్ ఇచ్చింది, మీరు ఎవరెవరు అమ్ముతారో నేను వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తాను అని చెప్పేసి. కొంతమంది ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, సుదీప వీళ్ళందరూ. కాకపోతే మన శ్రీహాన్ వెళ్ళి బొమ్మలు అమ్మడానికి ట్రై చేసిండు. గీతు ఫస్ట్ ఒక బొమ్మకి 200 ఇస్తాను అన్నది. తర్వాత ఫస్ట్ నా దగ్గర క్వశ్చన్ కాబట్టి నేనే ఇప్పుడు 500 ఇస్తున్నా అని చెప్పేసి 500 ఒక బొమ్మకి 500 ఇచ్చింది. అది కొంచెం డిస్కషన్ జరిగింది, వీళ్ళిద్దరు ఏమైనా టైఅప్ అయినరా అని చెప్పేసి ఇలా జరిగింది. ఇంకా ఈ గేమ్ మళ్ళీ ఇంకా ఉంది, రేపు కంటిన్యూ అవుతుంది. కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది, ఇది చూస్తేనే అర్థమవుతుంది. కానీ సభ్యులందరూ అసలు కొట్టుకోవడం, అది అమ్మో పడడం, కింద పడడం, మీద పడడం, అరవడం ఇవన్నీతోనే
స్పోర్ట్ అలా వెళ్ళిపోతూనే ఉంది, ఇలా జరుగుతూనే ఉంది. ఒకటికి రెండు సార్లు చూస్తే కానీ ఎపిసోడ్ అర్థం కాలేదు బేసికల్లీ, అందుకే ఇంత తడబడుతున్నాను. మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలా, బిగ్ బాస్ గురించి ఇంకేమైనా న్యూస్ కావాలా, బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.